మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇంటింటికి తిరుగుతూ పేదలకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని కేంద్ర పదకాలు చివరి వ్యక్తి వరకు చేర్చడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు కోడి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందని వివరించారు. బీజేపీతోనే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ 8 సంవత్సరాల పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఇంటింటికి పర్యటించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వారికి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పథకాలుగా వారు ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వము గత 8 సంవత్సరాల్లో అన్ని వర్గాలకు అభివృద్ధి చెందాలని దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 3 కోట్ల ఇళ్ళు కట్టిస్తే మన తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకం పెట్టి ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. 11 కోట్ల టాయిలెట్లు కట్టించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. ప్రధానమంత్రి గారు ఏదైతే పెట్టినరో ఆయుష్మాన్ భారత్ అని, పేద కుటుంబానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, అది కూడా మన రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇవాళ ఉచిత రేషన్ బియ్యము 11 కిలోలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉచితంగా కరోనా టీకా ఇచ్చింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. రైతులకు కనీస మద్దతు ధర 1300 ఉన్న కనీస మద్దతు ధరను 1940కి చేసి నిన్న మళ్ళొక్కసారి ఇప్పుడు వచ్చే పంటకు ఇంకా 100 రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇది దళిత నియోజకవర్గం, ఇక్కడ పేద ప్రజలకు 3 ఎకరాల భూమి ఇయ్యలేదు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళిత బంధు అని చెప్పి కేవలం 100 కుటుంబాలకు ఇచ్చారు. ఇక్కడ అసమర్థుడైన ఒక ఎమ్మెల్యే ఉండడం వలన ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గము అభివృద్ధికి నోచుకుంటలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ కూడా ఇక్కడ అమలు చేయొచ్చు, ఇల్లులు కట్టియచ్చు, అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఇయ్యచ్చు, ఇవన్నీ కూడా కావాలంటే తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నాము. ప్రజల దగ్గర నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల విఫలమైందని ప్రజలందరూ కూడా ఇవాళ ఆగ్రహం మీద ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్దకు చేరటం లేదు. నరేంద్ర మోడీ పథకాలు ఏమైతున్నాయో అవి ప్రజల వద్దకు చేరటం లేదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైతుందో ఆ పథకాలకు పేరు మార్చుకొని ఇవి మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటుంది. మరి దాన్ని వెలుగులోకి తీసుకునే భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుం బిగించి గడప గడపకు భారతీయ జనతా పార్టీ పథకాలనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ బెల్లంపల్లి పట్టణంలో కూడా గడప గడపకు తిరగటం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఇంటికి కడపత్రాలు ఇస్తూ మరి కరోనా కష్టకాలంలో అంత్యోదయ పేదలకు, అట్టడుగు బలహీన వర్గాలకు బియ్యం ఇవ్వడం కావచ్చు, హెల్త్ కేర్ మహమ్మారి కరోనా సమయంలో మరి కరోనా టీకా కావచ్చు, మరి నిరుపేదలకు ఇండ్లు కావచ్చు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియలేని పరిస్థితి. మరి అదేవిధంగా చూసుకుంటే ఎంతోమంది నిరుపేదలకు ఇండ్లు కట్టించి మరి మేము 5 లక్షలు ఇస్తాం మీరు ఇండ్లు కట్టియండి అని చెప్పినప్పటికి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఇండ్లు కట్టియలేని పరిస్థితిలో ఉన్నది. మరి 5 కిలోల బియ్యం కావచ్చు నవంబర్ వరకు మార్చి వరకు పోయాలని చెప్తే వీటిని 2 నెలలు ఆపేసి మొన్నటికి మొన్న మళ్ళా మేము పోస్తున్నామని చెప్పేసి వాళ్ళకు నోటీసులు జారీ చేసిన తర్వాత మళ్ళీ పోస్తున్నామని చెప్పి చెప్పడం, ఇలా అనేక పథకాలు కేసీఆర్ కిట్లు అని చెప్పి పెట్టుకొని అన్ని పెట్టుకొని చెట్లు మాయే, నీళ్లు మాయే, మొక్కలు మాయే, ఈరోజు పట్టణ ప్రగతి అని చెప్పేసి బస్తీ బస్తీలో తిరుగుతూరు చెట్లు పట్టుకొని ఆ చెట్లు ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? మరి పల్లెటూళ్ళల్లో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా?
మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత ఉన్నది నరేంద్ర మోడీ గారు ఎవరికి ఇప్పుడు వైకుంఠ ధామాలని మాయ అని చెప్పుకుంటారు వైకుంఠ ధామాలలో మీ రాష్ట్ర ప్రభుత్వం వాటెంత కేంద్ర ప్రభుత్వం వాటెంత అవి చెప్పరు మహిళలకు డెలివరీ అయితే మేము కిట్ ఇస్తానం అంటాడు అలా 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాని అది చెప్పరు ఈ ప్రతి విషయం ప్రతి సామాన్యునికి కూడా తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ నడుము మింగించింది ఇవన్నీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కాదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ గడప గడప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది రానున్న భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు జెండా ఎగురవేయడమే తధ్యంగా ఈ ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దండన్న విషయం 4 కోట్ల మంది ప్రజానికాలు గమనించిండు గమనించిన తర్వాత ఏం చేసిండు ఇది తెలుసుకొని మనిషిని డైవర్ట్ చేయడంలో నంబర్ వన్ ఉంటాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని డైవర్ట్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు ఏమవుతుంది జాతీయ రాజకీయాలు ఎందుకంటే ఇవన్నీ బయటపడుతున్నాయి ఇది మయం ఈ 4 కోట్ల మందిని డైవర్ట్ చేసే కార్యక్రమం పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా